పూలకు అంత ఆగ్రహం రావటం ఎన్నడూ చూడలే. ఆగ్రహం కాదు వీరన్న, మన బిడ్డలను మనం తమ బిడ్డలు తమకన్నా అదృష్టవంతులు కావాలని ఏ తండ్రి కోరడు. అది తప్ప, తన బిడ్డ సింహాసనం ఎక్కాలి, మహారాజు కావాలి, చక్రవర్తి కావాలి. అవును, వారు పుట్టుకతోనే ప్రభువులు, మీరు జన్మ జన్మకు సేవకులు. తల తీసేసినంత పంజరిగాక ఇంకా ఈ కులవెందుకయ్యా? రండి, సీఎం విడిచిపోదాం. పోదాం. ఏం విరికి కూత, విడిచిపోవడమే? నాగులు మనకెదురు తిరిగి ఎవరు బ్రతికారు? ఏమిటి ఆలోచన? ఆలోచనకేముంది, రాణువం మన చేతిలో ఉంది, రాజ్యం మన చేతికే వస్తుంది. మహారాజు నోరు దారినందుకు ఫలం అనుభవిస్తాడు. కన్ను తెరిచాం, కావలసిన కట్టుదిట్టం చేయిస్తాం. రేపి పాటికి రాజు ఉండడు, రాజవంశము ఉండదు.